నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేల, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్లో మన సికింద్రాబాద్ దగ్గర బైకో షోరూమ్ అయితే ఉంది. వీళ్ళు వచ్చేసరికి మెయిన్ ప్రాపరేటర్ చూసుకున్నట్లయితే సన్నీ మోటార్స్. ఈ కంపెనీకి సంబంధించిన ఓనర్ మన అమిత్ గారితో అయితే మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఈయన అసలు మల్టీ బ్రాండ్ తీసుకోవడానికి కారణం ఏంటి, బిజినెస్ ఎలా సాగుతుందో అమిత్ గారి మాటలు తెలుసు. అమిత్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మార్కెట్ చూస్తే ఇక్కడ ఏదైతే మల్టీ బ్రాండ్ ఇండస్ట్రీ చాలా డౌన్ఫాల్లో ఉంది, మళ్ళీ మీరు ఆ రిస్క్ ఎందుకు చేస్తున్నారు సార్? ఇప్పుడు డౌన్ఫాల్లో మల్టీ బ్రాండ్ షోరూమ్స్ లేవు, ఓఈఎం ఈవీ షోరూమ్స్ డౌన్ఫాల్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, వయబిలిటీ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. మా దగ్గర మల్టీ బ్రాండ్ ఉన్నప్పుడు మాకు అంత వయబిలిటీ ఇష్యూస్ కావు. మా దగ్గర వచ్చేసి రకరకాల వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ టైప్, ఎలక్ట్రిక్ స్కూటీ టైప్, ఎలక్ట్రిక్ లోడర్ టైప్, అన్ని బడ్జెట్లకు సూట్ అవుతాయి. అలాంటి బండ్లు మా దగ్గర ఉన్నాయి, అయితే వయబిలిటీ ఇష్యూస్ మా దగ్గర లేవు. ఇంకోటి, మీ షోరూంలో వెహికల్స్ వస్తే అన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీసే అమ్ముతున్నారు. కరెక్ట్. కానీ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే 50,000-60,000 వెహికల్స్ బాగా సేల్ అవుతున్నాయి. కరెక్ట్. అయినా మరి మీరు ఇప్పుడు ఫోకస్ లిథియంలోనే ఎందుకు పెట్టారు? లేదండి, ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీ వచ్చేసి కొంచెం అవుట్డేటెడ్ ఉంది. ఇంకేంటంటే వీఆర్ ప్రోగ్రెసివ్. ప్రోగ్రెసివ్ అంటే ఫ్యూచరిస్టిక్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర స్మార్ట్ బిఎంఎస్ టెక్నాలజీ ఉంటుంది. స్మార్ట్ బిఎంఎస్ టెక్నాలజీ ఓన్లీ లిథియం అయాన్ బ్యాటరీస్ విల్ బి కంపాటిబుల్. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ విల్ నాట్ బి కంపాటిబుల్ విత్ స్మార్ట్ బిఎంఎస్. ఇంకేందంటే లిథియం అయాన్లో లైఫ్ ఎక్కువ ఉంటుంది, లెడ్ యాసిడ్ బ్యాటరీకి అయినా డబుల్ లైఫ్ ఉంటుంది. ఛార్జింగ్ టైం వచ్చేసి లిథియం అయాన్లో హాఫ్ టైంలో ఛార్జింగ్ అయిపోద్ది. లెడ్ యాసిడ్ బ్యాటరీలో 8 అవర్స్ అయితే ఇందులో 4 అవర్స్లో అయిపోతుంది లిథియం అయాన్లో. సో ఫ్యూచర్ టెక్నాలజీ బేస్ చేసుకుని అన్ని లిథియం అయాన్ ఆఫర్ చేస్తారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇక్కడ మల్టీ బ్రాండ్లో కూడా కాంపిటీషన్ ఉంది. బీలైవ్ వంటి కంపెనీస్ ఉన్నాయి, నయాగాడి ఉంది, అలానే ఈవీ దేకో వంటి కంపెనీస్ ఉన్నాయి. మరి వీటిని తట్టుకుని ఎలా నిలబడతారు మీరు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎట్లా అంటే మా టైప్ బైక్ వాళ్ళతో ఉండి, మేము సనీ మోటార్స్ అండ్ బైక్ ఇద్దరిది ఒక్కటే పాలసీ ఉంది, టైప్ విత్ క్వాలిటీ ఓఈఎమ్స్. మా ఫోకస్ వచ్చేసి క్వాలిటీ మీద ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే మేము బిజినెస్ లైన్లో లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఉన్నాము. సో అవర్ ఫోకస్ ఇస్ ఆన్ క్వాలిటీ. సో నాట్ ఓన్లీ వీ విల్ గివ్ కస్టమర్స్ క్వాలిటీ వెహికల్స్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా మాది విల్ బి యాట్ పార్ విత్ ద ఇండస్ట్రీ బెస్ట్. సో క్వాలిటీ మీద ఫోకస్ చేసి వెళ్తున్నారు కాబట్టి దాని మీద వెళ్దాం. ఇంకా దాని తప్ప మా దగ్గర ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మేము 5 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తాము, రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తాము కస్టమర్లని, అది వేరే వాళ్ళ దగ్గర ఉండవు. ఇంకోటి, ఇప్పుడు మీరు ఈ ప్రస్తుతం మీ షోరూంలో వెహికల్స్లో రేంజ్ వచ్చి 140 కిలోమీటర్ వరకు ఉంది. కరెక్ట్. రాబోయే రోజుల్లో మీ షోరూమ్ నుండి 200 కిలోమీటర్స్ ఇంకా ఎక్కువ వచ్చే రేంజ్ వచ్చే వెహికల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వస్తాయి. సో త్వరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక నెక్స్ట్ 2 మంత్స్లో చెప్తానండి, ఖచ్చితంగా వస్తాయి అవి కూడా. కానీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చాలా ఈవీ షోరూమ్స్ అనేవి మూతపడిన పరిస్థితి. మరి మీరు ప్రాఫిట్లోకి వెళ్ళడానికి మీరు ఎంచుకున్న ప్లాన్ ఏంటి అసలు? మేమున్న బిజినెస్ లైన్లో ప్రాఫిట్ మోడల్ వచ్చేసి మాకు తెలుసు ఇమీడియట్ ప్రాఫిట్స్ అయితే రావు. కానీ ఒక్కటి మాకు ఏం తెలుసు అంటే మేము ఉన్న బిజినెస్ లైన్ ఇస్ ఫ్యూచరిస్టిక్. ప్రాఫిట్స్ రావడానికి కొంచెం టైం పడుద్ది. మా స్ట్రెంగ్త్ ఏంటంటే మా పేషెన్స్ మా స్ట్రెంగ్త్ ఉంది. అండ్ వీ బిలీవింగ్ ఇవాల్వింగ్. సో వీ నో వీఆర్ ఇన్ టూ ఫ్యూచరిస్టిక్ లైన్ ఆఫ్ యాక్టివిటీ. సో వీ విల్ డీల్ విత్ పేషెన్స్. ప్రాఫిట్ అనేది అది తర్వాత మ్యాటర్ మాది. వీ షుడ్ బి డీలింగ్ ఇన్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఫ్యూచరిస్టిక్. సో వీ ఫీల్ దట్ వీఆర్ ఇన్ ద రైట్ లైన్, ప్రాఫిట్స్ విల్ కమ్ లేటర్. రెండోది, మీ షోరూంలో మీరు ఏదైతే వెహికల్స్ ఆఫర్ చేస్తున్నారో ఎంత క్వాలిటీ ఉందని మీరు ధీమా వ్యక్తం ఉంది? అదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మేము ఏ ఓఈఎంతో టైఅప్ అవుతామో వీ విల్ మేక్ ష్యూర్ దట్ వీ విల్ నాట్ టైఅప్ విత్ ఎనీ ఓఈఎం విచ్ కమ్స్ అవర్ వే. దట్ ఓఈఎం షుడ్ బి హ్యావింగ్ అ గుడ్ R&D ఫెసిలిటీస్ ఉండాలి, టెస్టింగ్ ఫెసిలిటీస్ బాగుండాలి. అవన్నీ చూసిన తర్వాతనే మేము టైఅప్ అవుతాము. ఎందుకంటే మేము అమ్మే వెహికల్స్ మా ఫేస్ వాల్యూ మీద వెళ్తాయి. వీఆర్ నాట్ హియర్ ఓన్లీ టు డూ బిజినెస్, వీఆర్ హియర్ టు డూ సస్టైనబుల్ బిజినెస్. మేము రేపు ఆ కంపెనీతో టైఅప్ ఉన్నా కాకపోయినా సర్వీస్ మేము ఇస్తాము. ఎందుకంటే కస్టమర్ మమ్మల్ని చూసి కొనుక్కుంటున్నారు, బ్రాండ్ను చూసి కాదు. అయితే మేము ఆ బ్రాండ్తో టైఅప్ ఉన్నా కాకున్నా సర్వీస్ మేము ఇస్తాము. మేము వెహికల్ అమ్మినామంటే సర్వీస్ మాదే. సరే, సర్వీస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు బైకో షోరూంలో మీరు కొన్ని వెహికల్స్ బ్రాండ్స్తో టైఅప్ అయ్యారు. కరెక్ట్. ఇది కాకుండా మీ షోరూమ్ దగ్గరికి మీ కస్టమర్ కాని వెహికల్ ఏదో ప్రాబ్లంతో వస్తే సర్వీస్ ఇస్తారా? ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాము. ఆల్రెడీ చేస్తున్నాం కూడా అట్లా. వేరే మా దగ్గర కొనలేవన్నీ కూడా మేము సర్వీస్ ఇస్తున్నాము. ఆ ఇన్సూరెన్స్ అయితే వస్తున్నారు 100%. ఇంకోటి, మీరు అన్ని లిథియం బ్యాటరీస్ వెహికల్స్ అమ్ముతున్నారు, మీరు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా మీ బ్యాటరీస్ 80% లో ఫైర్ అవ్వని? నేను చెప్పినట్టు ఇప్పుడు ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ క్వశ్చన్, ఐ థింక్ దిస్ ద థర్డ్ టైం.
ఏంటంటే వి టైప్ విత్ కంపెనీస్ విచ్ ఆర్ హ్యావింగ్ గుడ్ ఆర్ఎండ్డి అండ్ టెస్టింగ్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఒక వెరీ రేర్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఏమైనా అవుతాయి ఏం చెప్పలేము, కానీ ఇన్సూరెన్స్లో అది కవర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ వచ్చేసి ఓలా లాంటి కంపెనీలో కూడా అయిపోయింది. అయితే మేమేం అంటే 100% గ్యారంటీ లాగా చెప్పలేము, బట్ వీ విల్ గివ్ ద బెస్ట్, వీ విల్ ఎన్ష్యూర్ దట్ లోకల్ క్వాలిటీ ఇవ్వం మేము. హోమ్ సర్వీస్ కూడా ఇస్తారు ఇప్పుడు మీరు? హోమ్ సర్వీస్ ఇస్తాము, ఇప్పుడు కూడా ఇస్తున్నాము. ఒకవేళ కస్టమర్ వచ్చి మాకు టెస్ట్ డ్రైవ్ కావాలంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ ఇస్తాము. సర్వీసింగ్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని సర్వీసింగ్ చేసి మళ్ళా డోర్ డెలివరీ ఇస్తాం మేము. సో ప్రస్తుతానికి అయితే కూడా చేస్తున్నాం అది. ఇంకోటి మనకి ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ వారంటీ గురించి చూస్తున్నాం, ఇందాక మీరు అన్నారు 5 ఇయర్స్ వారంటీ అని. కరెక్ట్. సో అది అడిషనల్గా ఏమైనా డబ్బులు పే చేయాలా? అవును, అది కానీ ఫ్రాక్షనల్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక బ్యాటరీ కాస్ట్ వచ్చేసి 30,000-40,000 ఉంటే కస్టమర్ ఒక 5,000 ఇస్తే 2 ఇయర్స్ ఎక్స్ట్రా వారంటీ వస్తుంది, 5,000 నుంచి 7,000 డిపెండింగ్ ఆన్ విచ్ వెహికల్ హీస్ బైయింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు కొన్ని బ్రాండ్స్తో టైప్ అయ్యారు, భవిష్యత్తులో ఇంకా కొత్త బ్రాండ్స్తో టైప్ అవుతారా? వీ విల్ గో ఆన్ యాడింగ్ మోర్ అండ్ మోర్ బ్రాండ్స్. అవర్ ఫోకస్ ఇస్ క్వాలిటీ గివింగ్ టు అవర్ కస్టమర్స్. సో విచ్ ఎవర్ కంపెనీ ఇస్ కమింగ్ అవుట్ విత్ అ క్వాలిటీ స్కూటర్ వీ విల్ డెఫినెట్లీ టైప్ విత్ దెమ్ అండ్ ఇస్తాము. చివరిగా మీ బైకో షోరూమ్ లేకపోతే సన్నీ మోటార్స్ నుంచి ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే ఏం అష్యూరెన్స్ ఇస్తారు? సన్నీ మోటార్స్ లొకేషన్ వచ్చేసి హార్ట్ ఆఫ్ ట్విన్ సిటీస్, హైదరాబాద్ సికింద్రాబాద్ హార్ట్లో ఉంది. ఇంకోటి ఏంటంటే మా 30 ఇయర్స్ బిజినెస్ ఎక్స్పీరియన్స్లో మా ఫోకస్ ఒక్కటే, దట్ ఈస్ క్వాలిటీ, క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. సో దీని మీద మీరు భరోసా చేస్తారు మీకు 100%? సో ఇది మన హైదరాబాద్లోని సన్నీ మోటార్స్ ఓనర్ అయిన అమిత్ గారితో పూర్తి ఇంటర్వ్యూ అనమాట. వీళ్ళు ప్రధానంగా క్వాలిటీ వెహికల్స్ అలానే సర్వీసే వీళ్ళ ప్రధాన భరోసా అని చెప్తున్నారు. ఎవరైనా వీళ్ళు వెహికల్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవుతుంది. ఇలా కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటుంది, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, రెండు డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరడు రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.